ఏదైతే ముందుగానే ఎల్పి సృష్టించుకుంటారు గతంలో ఒప్పందం హత్యలు చేసేవాళ్ళు కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు హత్యలు చేసే ముందు హత్యతో మాకు సంబంధం లేదని కొన్ని ఆధారాలను సృష్టించుకునేవాళ్ళు అంటే చిన్న చిన్న పిట్టి కేసులలో ముందే అన్ని ఏర్పాట్లు చేసి జైల్లో ఉండడము లేకపోతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ మేము అధికారుల సమక్షంలోనే ఇక్కడ ఉన్నాం అక్కడెక్కడో జరిగిన హత్యలతో మాకు సంబంధం లేదు ఇలాంటివి మనం ఎన్నో చూసిన ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు కూడా కేటీఆర్ ఏదో కుట్ర జరుగుతుంది సానుభూతి కోసము 2018లో విశాఖపట్నంలో జరిగిన దాడి అక్కడ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2021 వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి మీద జరిగిన దాడి ఎన్నికల సమయంలో పొందిన సానుభూతి అక్కడ ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త ఈరోజు ఈ తెలంగాణలో జరుగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు గువ్వల బాలరాజు మీద దాడి కావచ్చు ఈ వ్యవహారాలన్నిటి కూడా ఈరోజు బీఆర్ఎస్కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉన్నా ఎన్నికల ప్రక్రియ మొదలైన ఎంబడే ఇలాంటి కుట్రలతో దాడులతో సానుభూతిని మూటగట్టి ఆయన ఏ పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేస్తుండో ఆ పార్టీలను ఎన్నికల్లో గెలిపించడానికి ప్రశాంత్ కిషోర్ ట్రేడ్ మార్క్ ఏదైతే ముందుగానే ఎల్పి సృష్టించుకుంటారు గతంలో ఒప్పందం హత్యలు చేసేవాళ్ళు కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు హత్యలు చేసే ముందు హత్యతో మాకు సంబంధం లేదని కొన్ని ఆధారాలను సృష్టించుకునేవాళ్ళు అంటే చిన్న చిన్న పిట్టి కేసులలో ముందే అన్ని ఏర్పాట్లు చేసి జైల్లో ఉండడము లేకపోతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ మేము అధికారుల సమక్షంలోనే ఇక్కడ ఉన్నాం అక్కడెక్కడో జరిగిన హత్యలతో మాకు సంబంధం లేదు ఇలాంటివి మనం ఎన్నో చూసిన ఉమ్మడి రాష్ట్రంలో